హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి సైర నరసింహారెడ్డి తర్వాత 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరుగని కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే మెగాస్టార్ శివ కాంబోపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా త్రిషతో పాటు చాలామంది హీరోయిన్స్ను అనుకున్నారు. అయితే అఫీషియల్గా మాత్రం ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇదే సమయంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాను ఎంపిక చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈషాకు మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. నటిగా నిరూపించుకోవడంతో పాటు గ్లామర్ పరంగా కూడా హీరోయిన్స్కి పోటీగా అందాల ఆరబోతకు రెడీ అంటోంది. ఇక చిరు 152లో ఒక ముఖ్యమైన పాత్రకు ఈషాను తీసుకునే ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉందని కొరటాల శివ కూడా ఆమెకు ఓకే చెప్పినట్లుగా తాజా సమాచారం. అంతేకాదు, ఇప్పటికే ఈషాతో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్ర ఈషా చేయబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారట. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించి వచ్చే ఏడాది ఉగాదికి మెగా 152 సినిమాని విడుదల చేయబోతున్నారట. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.